నమస్కారం, నేను మమస. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అడవుల సంరక్షణపై అధికారులతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీక్ష. అటవీ సంపదను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న పాలనాధికారి. కోల్ ఇండియా పోటీలకు ముస్తాబైన రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియం. ఈ నెల 14-15 తేదీల్లో అథ్లెటిక్స్ పోటీలు. సింగరేణి ఓసీపీ భూనిర్వాసిత కాలనీలో అదనపు కలెక్టర్ పర్యటన. సమస్యలను సురేందర్ రావు దృష్టికి తీసుకెళ్లిన ఆర్ఎండ్ఆర్ కాలనీ వాసులు అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. కార్మిక క్షేత్రంలో కల్వకుంట కవిత జన్మదిన వేడుకలు. కార్మికులకు అనేక హక్కులు కల్పించారని కొనియాడిన టీవీజీకేఎస్ నేతలు. జగిత్యాల జిల్లాలో తొలి కరోనా అనుమానిత కేసు. దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి మృతి. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని బంధువుల ఆరోపణ. అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి అన్నారు. అడవుల సంరక్షణపై జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఆమె సమావేశమై పలు సలహాలు సూచనలు చేశారు. మంచిర్యాల జిల్లాలోని అటవీ సంరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భారతి హోలికేరి సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అడవులను కాపాడేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అడవులను కాపాడే బాధ్యత అటవీ శాఖదే కాదని, అది అందరి బాధ్యత గుర్తించాలని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భాగంగా మొక్కలు నాటి అడవుల విస్తీర్ణమును పెంచాలని లక్ష్యంతో ఉందని అన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టాలని ప్రయత్నించే వారిని ఉపేక్షించవద్దని ఆమె ఆదేశించారు. కర్ర సామిళ్లులో నిబంధనల ప్రకారం కర్ర కోస్తే పర్వాలేదని, అక్రమంగా తరలిచిన కర్ర కోసినా నిల్వ ఉన్న చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ యొక్క మ్యాండేటరీగా వాళ్ళు చేపట్టవలసిన ఈ గ్రీనరీ అనేది, ఇవన్నీ కూడా దీని మీద ఈరోజు మనము ఈ మీటింగ్లో రివ్యూ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనము మళ్ళీ ఎవ్రీ 1-6 మంత్స్ ఖచ్చితంగా ఈ మీటింగ్ పెడతాము. సో మళ్ళీ నేను ప్రెస్ మిత్రులందరి ద్వారా ప్రతి ఒక్కరికి, జిల్లాలో ఇలాంటి ఎవరైనా యాక్టివిటీ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము కఠినంగా చెప్తున్నాము, ఇలాంటి చర్యలకి ఎవరైనా పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. సో దయచేసి ప్రతి ఒక్కరు, ఇది మన కోసం కాబట్టి మన ప్రతి ఒక్కరు దీంట్లో కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఎలాంటి చట్టానికి విరుద్ధంగా ఎలాంటి చర్యలకి కూడా పాల్పడదు అని అందరినీ కోరుకుంటున్నాము. ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ కూడా రివ్యూ చేసేటప్పుడు మనం అందరి అవర్ కోఆర్డినేషన్ ఇస్ రిక్వైర్డ్. సెకండరీ, ఎనీ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫెన్స్ మనం జీరో టాలరెన్స్గా ఆ ఆఫెన్సెస్ని డీల్ చేస్తాము. సో వి రిక్వెస్ట్ ద మీడియా టు స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ దాట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆఫెన్స్, బీట్ ఎన్క్రోచ్మెంట్, బీట్ ఇల్లీగల్ టింబర్ ట్రాన్స్పోర్ట్, ఎనీ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ట్రాన్స్పోర్ట్ కానీ, వైల్డ్ లైఫ్, ఇల్లీగల్ పోచింగ్, హంటింగ్, ఇల్లీగల్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్, అవన్నీ వాళ్ళు చాలా సీరియస్గా దీన్ని ఫాలో చేస్తాము. కఠినంగా అది పనిష్మెంట్ వచ్చేంత వరకు మనము ఆ కేసెస్ని వదలము. సో దట్ ఈస్ ఆల్ వి డిస్కస్ అండ్ వి అగైన్ రిక్వెస్ట్ ది కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ మీడియా. కోల్ ఇండియా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియం ముస్తాబైంది. ఈ నెల 14-15 తేదీల్లో 29 కోల్ ఇండియా పోటీలకు మైదానంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణితో పాటు వివిధ రాష్ట్రాల నుండి 10 బొగ్గు గనుల సంస్థల క్రీడాకారులు పోటీలలో పాల్గొంటారు. ఏరియా జిఎం రమేష్ రావు క్రీడల కొరకు స్టేడియంలో అన్ని వసతులు కల్పించారు. త్రోస్, రన్నింగ్, జంప్స్ మూడు విభాగాలు జరిగే పోటీలకు నూతన ట్రాక్ను ఏర్పాటు చేయడంతో పాటు త్రోస్, జంప్స్కి ప్రత్యేకమైన స్థలంలో ఏర్పాటు చేశారు.
300 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరు కాగా 205 మంది పురుషులు 100 మంది మహిళలు పోటీలో పాల్గొననున్నారు. పురుష క్రీడాకారులు 21 ఈవెంట్లలో, మహిళా క్రీడాకారులు 17 ఈవెంట్లలో తమ ప్రతిభను కనబరచడానికి సిద్ధంగా ఉన్నారు. పట్టణానికి చేరుకున్న క్రీడాకారులకు సింగరేణి అధికారులు భోజన సదుపాయాలతో పాటు బస చేసేందుకు గాను సింగరేణి క్లబ్, తవక్కల్ పాఠశాల, సింగరేణి క్వార్టర్స్ను, కమ్యూనిటీ హాల్ను కేటాయించారు. గత నెల రోజులుగా పోటీల నిర్వహణకు అధికారులు, సివిల్ డిపార్ట్మెంట్స్, పర్సనల్ డిపార్ట్మెంట్స్, స్థానిక క్రీడాకారులు అహర్నిశలు కృషి చేశారు. మైదానంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరు, ఎమర్జెన్సీ సమయంలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు ఇతర సదుపాయాలను అధికారులు కల్పించారు. సింగరేణి నుండి 34 మంది క్రీడాకారులు హాజరు కానున్నారు. శనివారం ఉదయం 9:30 సింగరేణి డైరెక్టర్లు అథ్లెటిక్స్ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభిస్తారు. పోటీల కొరకు స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను కార్పొరేట్ జీఎం పర్సనల్ ఆనందరావు, డీజీఎం స్పోర్ట్స్ ధన్పాల్ శ్రీనివాస్, ఏరియా జిఎం రాఘవులు శుక్రవారం పరిశీలించారు. క్రీడాకారులను ఉద్దేశిస్తూ వారు మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాలన్నారు. కోల్ ఇండియా స్థాయిలో జరిగే పోటీలో సింగరేణి క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి విజయ లక్ష్యాన్ని చేరుకుని సింగరేణి పేరును కోల్ ఇండియా స్థాయిలో వినబడేలా చేయాలన్నారు. మరి 10 టీంలు కోల్ ఇండియా నుండి మన టీంతో కలిపి 10 టీంలు నడుస్తున్నాయి. మరి ఎప్పుడు లేని విధంగా ఈ ఆర్కేపీ స్టేడియాన్ని తీర్చిదిద్దిన ఘనత మన డైరెక్టర్, మన జనరల్ మేనేజర్ రమేష్ రావు గారికి దక్కుతుంది. మన చైర్మన్ గారు ఏ శాంక్షన్ ఇవ్వాలన్నా కూడా వెల్ఫేర్లో వెనకాడకుండా శాంక్షన్లు ఇస్తూ, మరి డైరెక్టర్లు కూడా అదే మాదిరిగా పనిచేయడంతో ఇవాళ ఈ గ్రౌండ్ని చూస్తేనే అర్థమవుతుంది ఎంత వర్క్ చేస్తున్నాం అనేది. మరి ఇదే మాదిరిగా చూసినట్టుంటే గత 20 సంవత్సరాల్లో వచ్చిన ఆర్భాటం ఇవాళ కనబడుతుంది. ఈ మీట్లో మనం అందరం కృషి చేసి మరి మెడల్స్ ఎక్కువ రావడానికి అందరూ ట్రై చేయాలని, మరి బయట నుండి వచ్చిన టీంలంతా కూడా మనం మంచి సహకారాన్ని అందించి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై అందరిపై ఉంది. కాబట్టి అందరూ అదే మాదిరిగా కోఆపరేట్ చేసి సింగరేణి పేరు ప్రఖ్యాతలను మన వాళ్ళందరూ మరి మెడల్స్తో ముందు తీసుకొస్తారని మనసారా కోరుకుంటూ, మరి ఆర్గనైజ్ విధానం మన మా పర్సనల్ మేనేజర్ కానీ, లేకపోతే ఎస్ఓడి జిఎం గారు కానీ, లేకపోతే సివిలు మన వర్క్షాపు, తర్వాత ఇక్కడ చేసిన ఆర్గనైజర్స్, స్పోర్ట్స్ మ్యాన్, ప్రెస్, వీళ్ళందరి యొక్క సహకారంతో ఇవాళ ఇది కలకాలలాడుతుందని సభ ముఖ్యంగా తెలియజేస్తూ, మరి రేపు జరగబోయే టోర్నమెంట్కు అందరూ సహకరించి సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. మీకు వస్తుంది కాబట్టి ఈ 3 విభాగాలుగా ఆర్చరీ, సైక్లింగ్, ఇవి కూడా మనకు ఉంటుంది దీంట్లో అథ్లెటిక్ ఈవెంట్స్లో. ఇవన్నీ కూడా మనకు 10 కంపెనీలు, కోల్ కంపెనీస్ ఇక్కడ పాల్గొంటున్నాయి. మనకు వాళ్ళందరినీ కలుపుకొని మొత్తం 305-310 మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ అన్ని కోల్ కంపెనీస్ రావడం జరిగింది. రేపు ఉదయం ఇక్కడ 9:30 ట్యాగూర్ స్టేడియంలో మన ప్రియతమ డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ గారి అధ్యక్షతన ఇక్కడ ఇనాగరల్ సెషన్ జరుగుతుంది. మరియు ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు ప్రముఖ ఇక్కడ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు కానివ్వండి, జిఎంలు ప్లస్ డైరెక్టర్ ఈఎండ్ఎం మరియు డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎన్ బలరామ్ గారు, వారు కూడా వచ్చి ఇక్కడ వెలడిక్టరీ ప్రోగ్రాంలో పాల్గొంటారు. కాబట్టి మన క్రీడాకారులకు, క్రీడాకారులందరికీ కూడా వినియోగించుకునేది ఏంటంటే ఇది ఒక మంచి అవకాశం, మరి ప్రతిభను కనబరచడానికి ఇది ఒక ఉత్తమమైన ప్లేస్, ఇది వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ ఇది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని వాళ్ళు వినియోగించుకొని ముందు కూడా మరి కోల్ ఇండియాలో, ఇతర ప్రాంతాల్లో జరిగే ఈవెంట్లో కూడా మంచిగా పాల్గొనడానికి ఇది ఒక మంచి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకొని దీంట్లో వారు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి వారందరూ కూడా అత్యధిక సంఖ్యలో మెడల్స్ సాధించాలని వారందరికీ కూడా ఆకాంక్షిస్తూ, సింగరేణి భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ సురేందరరావు హామీ ఇచ్చారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసిత పునరావాస కాలనీలో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ సురేందరరావు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పునరావాస కాలనీ అంతా కలియా తిరిగారు. కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు తమ సమస్యలను సురేందరరావు దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు అధ్వానంగా ఉన్నాయని కాలనీ వాసులు తెలిపారు. వీధి దీపాలు సక్రమంగా లేవని, దీంతో రాత్రి వేళలో విష కీటకాలు ఇళ్లలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్య ఉందని, ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని బోర్లు వేయించాలని కోరారు. పాఠశాల గ్రౌండ్ కోసం కేటాయించిన స్థలం, ఫంక్షన్ హాల్ పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాల్లో ప్లాట్లు ఏర్పాటు చేశారని జేసీ దృష్టికి తీసుకువచ్చారు. సరైన సౌకర్యాలు లేక సులభ కాంప్లెక్స్ నిరుపయోగంగా ఉందన్నారు. కలెక్టర్ ద్వారా ఆమోదం పొందిన పునరావాస కాలనీ లేఅవుట్ను సింగరేణి అధికారులు ఇష్టానుసారంగా మార్చుతున్నారని అన్నారు. కాలనీ వాసుల సమస్యలు విన్న అదనపు కలెక్టర్ సురేందర్రావు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పునరావాస కాలనీ సమస్యలపై సమీక్షించి 10
కొద్ది రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవో శ్రీనివాస్, తహసీల్దార్ శేఖర్, కౌన్సిలర్ బండారి సత్యారాణి, పునరావాస కాలనీ కమిటీ సభ్యులు, నాయకులు బండారి సుధాకర్, అక్కూరి సుబ్బయ్య, దేవదాని సందీప్, బండారి వెంకటస్వామి, నామల నరేష్, బాణేష్, గజ్జల్లి రాజయ్య, జనార్దన్, అయితే మొగిలి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి సమక్షంలో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం, వాళ్ళని కూడా పిలుస్తాం, దానికి కంపల్సరీగా ఆ ఇష్యూను సాల్వ్ చేస్తాం. అది కూడా హైకోర్టులో కూడా ఆల్రెడీ హియరింగ్ వచ్చిందని తెలిసింది, అది కూడా ఒక వారంలో ఈ మంత్ ఎండింగ్ వరకు డిస్పోజ్ అవుతుందని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఇది ఈ సమస్యలు చాలా ఉన్నాయి, ప్రతి సమస్యల గురించి ఈసారి జీఎం గారు లేరు, జీఎం గారితో మరి మళ్ళీ కమిటీ మేము అందరము మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళొక బుధవారం కానీ బేస్తారం కానీ ప్రతి వారం కూర్చుంటాము ఈ ఇష్యూస్ మీద. ప్రతి వారం కూడా రివ్యూ చేస్తాం, ఏమేమి అవుతున్నాయి, ఇంకేమేమి లోపాలు ఉన్నాయి, అసలు వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, యాజ్ పర్ ఆర్ అండ్ ఆర్ ప్లాన్ ప్రకారంగా మనం అక్కడైతే ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం కల్పించాలి. దట్ ఈజ్ అవర్ ప్లాన్. మనం ఆర్ అండ్ ఆర్ స్కీమ్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఆర్ అండ్ ఆర్ ప్లాన్లో ఏదైతే వాళ్ళు అంగీకారం తెలిపారో ఆ ప్లాన్ ప్రకారంగానే పోవాలి. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించడం అనేది సింగరేణి కంపెనీ యొక్క బాధ్యత, దాన్ని మేము చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాళ్ళు పంచుతారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీస్ లేవు, విద్యుత్ స్ట్రీట్ లైట్లు లేవు, కనీసం ఇక్కడ చదువుకోవడానికి స్కూళ్ళు లేవు. ఏదైతే స్కూల్ అలాట్మెంట్ చేశారో ఆ స్కూల్ అలాట్మెంట్ చేసిన ప్లేస్లో కూడా మళ్ళీ వాళ్ళు ఫ్లాట్లు ఇవ్వడం కోసం సింగరేణి అధికారులు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అదే అంశమై మేము జేసీ గారికి కూడా వివరించాం. దయచేసి ఇక్కడికి వచ్చే వారికి అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాతనే అక్కడి నుండి వాళ్ళను లిఫ్ట్ చేయాలని నేను జేసీ గారికి, సింగరేణి అధికారులకు పేరు పేరున వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. యువత యువకులు పాప ఎంతోమందికి జీవులు రాకుండా నష్టపోయిన ఉన్నారు. వాళ్ళని ఎస్ఎస్లు తప్పు రాస్తే ఎస్ఎస్ తప్పు రాయడం అది మా తప్ప. సింగరేణి అప్పుడు అధికారులు అప్పుడు రోడ్డు పని చేసేటప్పుడు అప్పుడు ఎస్ఎస్ సర్వే చేసేటప్పుడు అప్పుడు తప్పు రాసుకున్నారు, దానికి మేము బాధ్యులమా? దాన్ని మేము అడుగుతాంటే పలుమారు తిరిగిన తిరిగి తిరిగి మా పదవులు ఇప్పుడు నేను ఎంపీటీ చేసి 5 ఏళ్ళు అవుతుంది, ఆ పదవి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త కౌన్సిలర్ ఎన్నికను ఆయన కూడా ఈసారి కొంచెం జేసీ గారి తరపు దయచేసి చెప్తున్నాం సార్, కొంచెం సింగరేణి తరపు కొంచెం మీరు తీసుకోరు, ఎందుకంటే ఇప్పుడు బాగా నష్టపోయిన మా ఎమ్మెల్యే తరపు కూడా పాప మీరు చాలా ఎంబడబడ్డం, ఆయన కూడా బాగా కష్టపడ్డారు. ఈసారి మటుకు అన్ని విధాలు మీరు ఏమేమి ఒకసారి విలేజ్లో ఒకసారి సర్వే చేయండి, ఒకసారి ఓపెన్ మీటింగ్ పెట్టండి సార్. పెట్టేస్తే దీన్ని బట్టి మనకు ఏమేమైతే నష్టపోయిన ఉన్నాయో ఎంత జెన్యున్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ విజిట్లో కొంచెం చూసేసి దాన్ని బట్టి మాకు చేసి అందించే విధంగా చూడండి సార్. నష్టపోయిన నష్టం జరిగేలాగా చూడండి కోరుకుంటున్నాం సార్. టీబీజీ కేస్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ గనుల్లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను సింగరేణి కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గనుల వద్ద నాయకులు కేకులు కట్ చేసి కవిత పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. SR3 గని ఆవరణలో యూనియన్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ కవిత కృషితోనే కారుణ్య నియామకాలు అమలు అవుతున్నాయని చెప్పారు. 10 లక్షల ఇంటి రుణం, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, రిటైర్డ్ కార్మికులకు ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని వివరించారు. కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ పరిష్కారం అయ్యాయని చెప్పారు. జాతీయ కార్మిక సంఘాలు పోగొడితే టీబీజీ కేసు సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాలరెడ్డి, వీరమల్లు తదితరులు పాల్గొన్నారు. సైన్యానికి నేవీ వారికి ఎలాగైతే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుందో అలాంటి మినహాయింపు తప్పనిసరిగా సింగరేణి కార్మికులకు ఉండాల్సిందే అని మాట్లాడిన ఒక గొప్ప వ్యక్తి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. ఆ రోజు పార్లమెంట్ లో ఆమె వాగ్దానికి మెచ్చి పురోహితులైన ఇంటికి అద్వాని వంటి సీనియర్ నేతలు కూడా ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. ఒక మహిళ అయింది, ఒక ముఖ్యమంత్రి గారి కూతురు అయింది, విలాసవంతమైన జీవితం గడపచ్చు కానీ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ ప్రజలను తాలిమోకు ముందుకు చేస్తూ తెలంగాణ యొక్క ఆవశ్యకతను చాటు చేసి తెలంగాణ సాధించడంలో ఆమె యొక్క పాత్ర గణనీయమైన పాత్ర అని చెప్పచ్చు. అది మాత్రమే కాకుండా ఆ రోజు సింగరేణి కార్మికులతో మా సంఘాన్ని గెలిపించుకోవాలి, ఈ జాతీయ సంఘాలు సమాఖ్యవాదులకు తొత్తులుగా ఉంటున్నాయని చెప్పి సింగరేణి కార్మికులు భావించి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని తమ యొక్క గుర్తింపు సంఘంగా ఎన్నుకున్న తర్వాత ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటిలో 95%
అమలు చేయించడానికి ఆమె చేసిన కృషి అంతా సాధ్యమని చెప్పచ్చు. అప్పుడు కేవలం వారసత్వ ఉద్యోగాలు మాత్రమే ఇవ్వలేదు. తర్వాత 2017లో జరిగిన ఎన్నికల్లో ఆమె నాయకత్వంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా జాతీయ సంఘాల ప్రలోభాలకు పడి ఒకవేళ సింగరేణి కార్మికులలో గుర్తింపు సంఘంగా జాతీయ సంఘాలు వస్తే పాత రోజులు ఎలా అవుతున్నాయో మళ్ళీ కార్మికులను పట్టి పీడించడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మన సంఘాన్ని గెలిపించుకోవాలని వారు ఆ రోజు వారితో మాట ఇప్పించి ఇచ్చిన 10 డిమాండ్ ఏమో 100% సాధించిన కనుక తెలంగాణ బుగ్గుగని కార్మిక సంఘం గుడ్లో ఒక ప్రముఖ పాత్ర శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. అలాగే శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కేసిక్స్ గనిలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను టీబీజీకేఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. గని ఫిట్ కార్యదర్శి చినుముల రాయమల్ల ఆధ్వర్యంలో బర్త్డే కేక్ వేడుకలు జరిగాయి. యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, చినుముల రాయమల్లు గని ఆవరణలో కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీబీజీకేఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టినట్లు వివరించారు. ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇప్ప భూమయ్య, ముసలార్ రమేష్, అద్దు శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంఘం గౌరవ అధ్యక్షురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారి బర్త్డే సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా అంటే మన శ్రీరాంపూర్ ఏరియాలో ఎన్ని మైన్స్ ఉన్నాయో అన్ని మైన్స్ మీద డిపార్ట్మెంట్ల మీద కూడా ఈ బర్త్డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ బర్త్డే కార్యక్రమం చాలా సంతోషకరంగా కార్మికుల 1981వ సంవత్సరం అప్పుడు జాతీయ కార్మిక సంఘాలు 4 ఉండేటివి, 5 కాదు. 1981వ సంవత్సరంలో మనకు వారసత్వ ఉద్యోగాలు అనేటివి అప్పుడు ఉన్నటువంటి ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐ. కాగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను సిసిసి నస్పూర్లో ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కౌన్సిలర్ బండి పద్మ ఆధ్వర్యంలో మహిళలు, నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కవిత తన కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యంగా ఉంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బడికే లక్ష్మి, కుర్మిల్ల అన్నపూర్ణ, మండల పార్టీ అధ్యక్షులు వంగ తిరుపతి, నాయకులు హైమద్, ఆకునూరి సంపత్ కుమార్, పంబాల ఎర్రయ్య, నాసర్, పెద్దపల్లి వెంకటేష్, స్వామిదాస్, కోమల, లింగంపల్లి రాజక్క తదితరులు పాల్గొన్నారు. మరి కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు అక్క తెలంగాణ ప్రజల్లో మరి మహిళలందరూ ఒక తాటిపై వచ్చి మరి తెలంగాణ ఉద్యమంలో నడుం బిగించి మరి అక్క వెనుక నడిచి ఈనాడు తెలంగాణను సాధించుకొని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేసే విధంగా అక్క అన్ని విధాలల్లో మరి కేసీఆర్తో మాట్లాడి ఈనాడు తెలంగాణ మహిళలకు అభివృద్ధి పాత్రలో కానీ మరి అభివృద్ధి పథకాలలో కానీ అక్కగారి పాత్ర ఎంతో ఉంది. మరి బతుకమ్మను కూడా ఈనాడు విదేశాలకు తెలియజేసినటువంటి పాత్ర అక్కది. మేము ఇంత సంతోషంగా అక్కగారి పుట్టినరోజు జరుపు. జగిత్యాల జిల్లాలో కరోనా కోవిడ్ కేసు కలకలం రేపుతుంది. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఎండి రఫీ కరోనా వైరస్ సోకిందని అనుమానంతో ఆసుపత్రికి తరలించారు. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఎండి రఫీ కరోనా వైరస్ సోకిందని అనుమానంతో ఆసుపత్రికి తరలించారు. రఫీ 15 రోజుల క్రితం దుబాయ్ నుండి స్వగ్రామానికి వచ్చాడు. అప్పటి నుండి తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానంతో ఆయనను జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు రఫీని ఇక్కడి నుండి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కోవిడ్ వార్త జగిత్యాల జిల్లా ప్రజలను ఆందోళన గురి చేస్తుంది. నోరుందని బీజేపీ నేత బేర సత్యనారాయణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వంగ తిరుపతి అన్నారు. సిసిసి సిటీ న్యూస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బేర సత్యనారాయణ టీఆర్ఎస్ నాయకులపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. భూ కబ్జాలు చేశారంటూ ఆరోపణలు చేశారని, ఆధారాలు ఉంటే బయట పెట్టాలన్నారు. ఆయన అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తన స్థాయిని గుర్తు చేసిన బేర సత్యనారాయణ ఆయన స్థాయి ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. ఎంపీపీగా ఉన్న సమయంలో భూ కబ్జాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి చివరికి కౌన్సిలర్ అయి బేర సత్యనారాయణ మాటలకు విలువలేదన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలను సహించేది లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు బండి పద్మ, కుర్మిల అన్నపూర్ణ, బడికే లక్ష్మి, నాయకులు ఆకునూరి సంపత్ కుమార్, హైమద్, పంబాల ఎర్రయ్య, పెద్దపల్లి వెంకటేశ్వర్లు, నాసర్, స్వామిదాస్, తిప్పని తిరుపతి, కోమల, లింగంపల్లి రాజక్క, సోహెల్, రఫీక్, నవాజ్, వెంకటస్వామి, అంజద్, చల్ల విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
మరి మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఏదైతే మరి ఆయనకు నోరున్నదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి అది నిజాల అబద్ధాలు అనేది తెలుస్తుంది. గతంలో నేను మండలాధ్యక్షుడిని, అప్పుడు కూడా నా స్థాయి ఏందో అడుగుతాను, అప్పుడు ఆయన ఎంపీపీ చేసింది. మరి నేను రస్పూర్ గ్రామ పంచాయతీలో ఎన్ని ఎంపీటీసీలని నేను ఆయన క్యాంపు తీసుకుపోయినా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఆయన తనయుడు మరి చెప్తేనే ఆ రోజు ఆయన ఎంపీపీ అయిండు. మేము పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఎంపీపీ అయిండు. తక్కువ చేసి మాట్లాడడం మరి ఆయన నా స్థాయి, ఆయన కౌన్సిలరే, నేను కౌన్సిలరే. ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయిండు. నేను దేనికి పార్టీ కట్టుబడే ఉన్న, నేను టీఆర్ఎస్ పార్టీలో ఎంపీటీసీగా బీఫామ్ ఇచ్చిండు, ఎంపీటీసీగా ఉన్నాడు, జడ్పీటీసీగా బీఫామ్ మరి ఇవ్వలేదు. నేను విడ్రా అయినా ఆయన విడ్రా కాకుండానే బ్యాలెట్లో ఉన్నాడు. ఆయన సంస్కృతి ఏంది, నా సంస్కృతి ఏంది, పార్టీ నేను క్రమశిక్షణ ఆయన క్రమశిక్షణ టీఆర్ఎస్ పార్టీ ఆయనకు జీవితాన్ని ఇచ్చింది. ఆయన టీఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయి కాదు. గతంలో రోజు మా ఇంటికి వచ్చి ఎంపీటీసీల గురించి పొద్దున 6 గంటలకు వచ్చి నా దగ్గర కూర్చున్న రోజు గుర్తుకులేవా? నేను చచ్చిపోతా అన్నావు ఎంపీ కాకుండా, నేను చచ్చిపోతా అన్నావు ఆ రోజు, మరి అది గుర్తుకు రాలేదా వీర సత్యనారాయణ గారు? నువ్వు ఎంపీపీ ఆఫీసులో వైస్ ఎంపీపీ కుర్చీ వేయలేదు. నువ్వు ఈరోజు మరి మంచి చెడు గురించి మాట్లాడుతున్నావు అంటే నీ నైతిక విలువలు మరి తెలుసని మరి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఆయన ఆరోపించిందో 119లో మాకు ఎలాంటి సంబంధం లేదు. మా ప్రభుత్వం 2014 వచ్చినాయి, ఆయన ఎంపీపీగానే ఉన్నాడు. మరి ఆ రోజు మరి గుర్తుకు రాలేదా? ఇవన్నీ ఎందుకు గుర్తుకు వస్తలేదు? పార్టీ మారంగానే ఉసిర వెళ్ళి ఉడతా అని మాట్లాడుతాడు. మరి ఉడితేవరు ఉసిర వెళ్ళారనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఎంపీపీగా ఉన్న సమయంలో మరి ఇవన్నీ జరగలేదా? ఇవన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి ఆయన ఏం చేసినప్పుడు అప్పుడు అలా ఏం తీసుకున్నాడు అనేది మరి ఆయన మనస్సాక్షి తెలుసు. మరి నీ ఇంటికి, సొంత ఇంటికి మరి 42 గవర్నమెంట్ భూమికి నువ్వు తొవ్వ తీసుకున్నావు. మరి అది గవర్నమెంట్ భూమి మీద తప్పు చేసినట్టు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ప్రెస్ ద్వారా మా గురించి మాట్లాడే ముందు నీ గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి. మా తప్పులు ఉంటే మీరు తీయండి, మేము దేనికైనా దాన్ని సిద్ధపడతాం. ఈరోజు బీజేపీ నాయకులు ఏదైతే మా టీఆర్ఎస్ పార్టీని, మా ఎమ్మెల్యే గారిని విమర్శించారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే బీరసత్య గారు మొత్తం మా పార్టీ గురించి, మా అధ్యక్షుని గురించి, మా ఎమ్మెల్యే గురించి ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సర్వే నంబర్ 42 ప్రభుత్వ భూమి నుంచి ఆయన తొవ్వ తీసుకున్నాడు. ఆ తొవ్వను కూడా ఇవాళ ప్రజెంట్గా ఒక ఫ్లెక్స్ పెట్టి అటు నడవకుండా చేస్తుండు. ఇవాళ ఏదైతే నేను ఆరోపణలు చేస్తుండో ఆరోపణల పేర్లు కొన్ని చెప్తాను, కొన్ని చెప్పలేడు. తర్వాత పోయి వాళ్ళతో మ్యూచువల్ అవుతాడా, మన మాట్లాడుకుంటాడా, ఏ రకంగా చేస్తాడో వాళ్ళతోటి మళ్ళీ మ్యూచువల్ అయ్యి డబ్బులు తీసుకునే తందుకు తప్ప వేరే ఉద్దేశం లేదు. నువ్వు మంచి పని చేసి ప్రభుత్వానికి ఏదైనా లాభం చేసి ప్రభుత్వ భూములు అన్నీ తీస్తా అంటే మేము సంతోషిస్తాం, మాకు అలాంటి అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఇట్లా భయపెట్టి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి నువ్వు బ్యాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే మాత్రం సహించాం. బడ్జెట్లో బీసీ సంక్షేమానికి నిధుల కేటాయింపుల్లో అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం బీసీ వర్గాలకు 4,356 కోట్ల రూపాయలు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జనాభాలో 50% ఉన్న బీసీలు రాష్ట్ర ప్రభుత్వ అప్పుల భారాన్ని సగం మోస్తున్నప్పుడు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎలా సరిపోతాయన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాల్లో బీసీలకు అన్యాయం చేస్తూ అణగదొక్కుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకుని బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు, నాయకులు రామ్శెట్టి నరేందర్, ముత్తోజు రమేష్, గుండోజు రమేష్, శ్రీపాద రవి, ఎర్రోజు వేణు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీలము ఎస్టీలము నిరసన కార్యక్రమము ఈ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించే బొమ్మ దగ్గర మేము ఈ రోజున ఇక్కడ ఆగాము. మరి చూస్తా ఉన్నాము, బీసీ బడ్జెట్ 4,356 కోట్లు ఇస్తే ఏ మూలకి సరిపోతుందని చెప్పేసి ఈ రోజున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మరి ఈ రోజున అప్పులు 2,35,000 దరిదాపును వచ్చింది. అంటే 50% ఉన్న బీసీల నెత్తి మీద ఈ రోజున 120,000 కోట్లు ఈ రోజున మేము మోస్తూ ఉన్నాము. మరి 120,000 కోట్లు అప్పును మోసినప్పుడు మాకు 4,000 కోట్లు ఏ విధంగా మాకు సరిపోతుందని ఈరోజు అడుగుతూ ఉన్నాం మేము. మరి సగం మంది బీసీ ప్రజలు ఉంటే ఈరోజు సెంట్రల్ ప్రభుత్వం కూడా ఎంత దమన నీతి పెడుతుందంటే 1931 జరిగిన సెన్సెస్ తర్వాత ఇప్పుడు జరగబోయే సెన్సెస్లో కనీసం మొత్తం ఎన్ని వాగ్దానాలు చేసిందని అంటే 5,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 5 సంవత్సరాలు 25,000 కోట్లు బీసీలకు ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఇదేనా 25,000 కోట్లు ఇవ్వాల్సింది పోయి 5,000 కోట్లు శాంక్షన్ చేస్తే ఏ విధంగా మీరు సంక్షేమం చేస్తారు? అంటే సంక్షేమం పేరు చెప్పటము,
ఆ నిమిషానికి ఓట్లు దండుకోవడం కోసము అన్ని రకాల అభయాలు అప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. తప్పిస్తే ఎంబీసీ అని చెప్పేసి బీసీలని సెపరేట్ చేసి వాళ్ళకి 1,000 కోట్లు ఇస్తామని చెప్పి ఈరోజు వరకు 500 కోట్లు వాళ్ళు నిధులు ఇచ్చి బీసీలకు బిచ్చమెత్తుకున్న పరిస్థితికి ఇవాళ దిగజారుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవైపు జనాభాలో 52% మంది బీసీలు ఉన్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన సమగ్ర సర్వేలో బయటపడింది. 52% ఉన్న బీసీలకు రాజ్యాంగ పరంగా ఎటువంటి హక్కులు రావాలి, మన నియామకాల ప్రకారంగా నిధుల ప్రకారంగా ఎంత హక్కు కలిగి ఉంటారనే విషయము ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలవాలని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాక మా బీసీ బిడ్డలు చదువులకు దూరమవుతున్నారు. కనీసం నిరుద్యోగులకు స్వయం ఉపాధి చూసుకుందామంటే ఈ బడ్జెట్లో కనీసం 1 రూపాయి కూడా బీసీలకు స్వయం ఉపాధికి కల్పించలేదంటే ఇది బీసీ అణగదొక్కడంలో కుట్రగా మేము భావిస్తున్నాం. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి. ఈ ఓట్లని కూడా బీసీల ఓట్లే, మా బీసీ బిడ్డలు మా బీసీ సోదరులు జెండాలు మోసి ఓట్లేస్తారని మీ అధికారులకు వచ్చింది, కానీ ఇది మీ స్వశక్తి కాదని ఒక విషయాన్ని మీకు గ్రహించాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం 1200 మంది విద్యార్థి ఆత్మహత్యలు చేసుకుంటే 90% మంది మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు అనే విషయాన్ని మీకు గ్రహించాలి. వారి యొక్క సమాధులను పునాదులుగా చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన విషయాన్ని కూడా మీకు గ్రహించాలి. మంత్రిమండలిలో ఉన్నటువంటి బీసీ మంత్రులందరూ కూడా దయచేసి మీ గల్లాన్ని విప్పండి. దొడ్లకు తాబేదులుగా మీరు ఉండకుండా మన బీసీ గల విప్పి బీసీలకు న్యాయం జరిగేలాగా, బీసీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేలాగా, బీసీ బిడ్డలు చదువుకునేలాగా మీ వంతు మీకు కృషి చేయాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మిమ్మల్ని కోరుతా ఉన్నాం. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైద డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకులు శ్రీరాంపూర్ జేఎం కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వేజ్ బోర్డు ఒప్పందం ప్రకారం కార్మికులకు 10% ఇంటి కిరాయి చెల్లించాలని, కోల్ ఇండియా మాదిరిగా సర్క్యులర్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలని, సీఎంపీఎఫ్ చిట్టీలను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. మారు పేర్ల స్థానంలో సొంత పేర్లు నమోదు చేయాలని, దరఖాస్తు చేసుకున్న వారందరికీ కారుణ్య నియామకాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొట్టేసి కిషన్రావు, కొమరయ్య, వేణుమాధవ్, నరసింగరావు, ప్రసాద్ రెడ్డి, వెంకటేశ్వరరావు, రావుల కృష్ణమూర్తి, సంగం సదానందం, రాజయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా శ్రీరాంపూర్ డివిజన్, ఈ డివిజన్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయిన తర్వాత 2018 ఆగస్టు నుంచి మున్సిపాలిటీ అయింది. ఈ 2018 నుంచి మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న మైన్స్లో పనిచేస్తున్న కార్మికులు ఎవరికైతే క్వార్టర్స్ అలాట్ చేయలేదో వాళ్ళకి వేజ్ బోర్డ్ అగ్రిమెంట్ ప్రకారం 10% హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2018 సంవత్సరం నుంచి వాళ్ళకి ఏరియర్స్ కూడా చెల్లించాలి. అదేవిధంగా అవగాహన రాహిత్యాన్ని మీరు ప్రజలని కార్మికుల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులు మీ వెనక నవ్వుకుంటున్నారు అందరు వెళ్ళి, కాబట్టి ఇంకొకసారి ఆ మాటలు చెప్పకుండా దాన్ని పరిష్కారం చూపాలి. అదేవిధంగా సింగరేణిలో సీఎం గారు ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చారు కొన్ని సమస్యల మీద, అవి ఇంతవరకు పరిష్కారం కాలేదు. కార్మికులందరికీ 10 లక్షల రుణం యాజమాన్యమే చెల్లించాలని, మెడికల్ బోర్డుకి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళని అన్ఫిట్ చేసి పిల్లలకి ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా మారు పేర్లతో ఉన్న వాళ్ళని ఆ మారు పేర్లు సరిచేసి దాన్ని ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కార్మికుల ప్రధానమైన 6 పెండింగ్ సమస్యలపైన గత 3 నెలలుగా ఏఐటీసీ ఆందోళన చేస్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. జనవరి 28వ తారీఖు నాడు అన్ని గనుల డిపార్ట్మెంట్లలో ధర్నాలు చేసి మెమోరాండంలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 3వ తారీఖు నాడు అన్ని గనులు డిపార్ట్మెంట్ల వద్ద ఒకరోజు నిరాహార దీక్షలు చేసినా కానీ యాజమాన్యం కానీ సింగరేణి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించడం లేదు. ఇక్కడ కోల్ ఇండియాలో అయినటువంటి సమస్యలు మేము పరిష్కారం చేస్తున్నామని చెబుతున్నారు. సిగ్గుండాలి కొద్దిగానని మాటలు చెప్పడానికి 2 సంవత్సరాలుగా సీఎంపీ చిట్టీలు ఇవ్వడం లేదు. మరి ఇది ఎందుకు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కోల్ ఇండియాలో అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పైన, పెర్స్ పైన అక్కడ యాజమాన్యమే చెల్లించి కొంత వెసులుబాటు కార్మిక వర్గాన్ని కల్పిస్తున్నది. మరి ఇక్కడ సింగరేణిలో దీన్ని మీరు ఎందుకు అమలు చేస్తలేరు? రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అదేవిధంగా యాజమాన్యం మీ చేతిలో ఉంది. ఈ చిన్న సమస్యలను కూడా పరిష్కరించడంలో మీరు విఫలమవుతున్నారు. దండపల్లి మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి నియోజకవర్గ కన్వీనర్ చుంచు చందు ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ఫ్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దండపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, సహకార సంఘం అధ్యక్షుడు కసంగొట్టు లింగన్న, జాగృతి మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, యూత్ మండల అధ్యక్షులు అక్కల
గంగారాజు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, ముత్యంపేట ఎంపీటీసీ రాజన్న, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, సహకార సంఘం ఉపాధ్యక్షులు అక్కల రవీందర్, నాయకులు గొర్ల మధుకర్, సత్తయ్య, సంతోష్, సన్నీ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి 42వ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు గండపల్లి మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో పిల్లల మధ్యలో ఈరోజు కేక్ కట్ చేసి మరి వారితో జరుపుకోవడం జరిగింది. ఇదే సందర్భంగా మరి పిల్లలు 10వ తరగతి పిల్లలకు కూడా మరి పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భం మరి వారిని మంచిగా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ వాళ్ళకు కూడా ఎగ్జామ్ ప్యాడ్లు పెన్నులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలు మంచిగా మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని శాంతియుత పోరాటం చేస్తుంటే ప్రభుత్వం విద్యార్థులపై లాఠీచార్జి చేసి అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. దీనికి నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో కళాశాలల బంద్ను విద్యార్థి సంఘం నేతలు నిర్వహించారు. డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను మూసివేశారు. అనంతరం ఏబీవీపీ జిల్లా అధ్యక్షులు అశ్విన్ మాట్లాడుతూ కేసీఆర్ ఇక నియంతలాగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయకుండా ఈ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేద విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. అయితే గత 2 రోజుల క్రితం విద్యార్థి పరిషత్తు రాష్ట్ర మొత్తం కూడా అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. ఈ యొక్క అసెంబ్లీ ముట్టడి లోపల అనేక వందలాది మంది విద్యార్థులపైన అతి దారుణంగా లాఠీచార్జ్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు చదువులను కాపాడండి అని విద్యార్థులు రోడ్లపైకి వస్తే చావబాదడము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థులపైన ఎటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తమ యొక్క మొద్దు నిద్రను వాడి తమ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకునే దిశగా ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి ఏదైతే విద్యార్థి నాయకులపైన పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే ఎత్తివేయాలని ఏబీవీపీ భావిస్తూ ఉన్నది. లేని ఎడల ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏబీవీపీ ఒక గుణపాఠం చెప్తూ ఉద్యమ కార్యాచరణను ప్రకటించి మరి ఎంతవరకైనా మరి ఉద్యమాన్ని కొనసాగిస్తాము. గతంలో సమైక్య పాలన లోపల ఏదైతే ఈ యొక్క విద్యార్థులు కావచ్చు ఆంధ్ర పాలకుల లోపల మరి బలైనారో ఇప్పుడు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రభుత్వం గద్దె దిగడము మరి ఖాయమనే విషయాన్ని ఏబీవీపీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు మంచిర్యాల జిల్లా లోపల ప్రతి అన్ని యొక్క ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలను ఏబీవీపీ కార్యకర్తలు వెళ్ళి మరి బంద్ వేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు సహకరించారు. మరి ఈ బంద్కు సహకరించినటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా అఖిల భారతీయ విద్యా పరిషత్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నది. సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం మొరంగపల్లి గ్రామానికి చెందిన మీనా 26 సంవత్సరాల గర్భిణి గురువారం మోమిన్పేట్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. మీనకు పురిటి నొప్పులు రావడంతో డాక్టర్ లేకుండా నర్సులు వైద్యం చేశారు. పాప సురక్షితంగా ఉండగా గర్భిణికి అధిక రక్తస్రావం కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. 108 వాహనంలో సంగారెడ్డికి తీసుకెళ్తుండగా సదాశివపేట మార్గ మధ్యలో 108 వాహనాన్ని ఆపి సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు 108 వాహనంలో చికిత్స నిర్వహించాడు. అయినా రక్తస్రావం ఆగకపోవడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మీనా మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మీనా మృతి చెందిందని మృతదేహంతో మోమిన్పేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు మృతురాలి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు మోమిన్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 5 గంటలకు నిన్న ఇక్కడికి డెలివరీ కోసం వచ్చారు మీనా మల్కాయ వాళ్ళ భర్త అతనికి. అయితే డెలివరీ కోసం వస్తే ఇక్కడ డాక్టర్ చూశాడు మార్నింగ్ 9:30కి అట్లా డాక్టర్ చూశాడు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత 5 గంటలకు ఆమెకు డెలివరీ పెయిన్స్ మామూలుగా వస్తే డాక్టర్ లేడు. డాక్టర్ లేకుండా నర్సు వాళ్ళే ఇక్కడ డెలివరీ చేశారు. నర్సు వాళ్ళు డెలివరీ చేశారు. అసలు వాళ్ళకిలో ఏం ఇచ్చేశారో నరం కట్ అయినట్టుంది. బ్లడ్ విపరీతమైన బ్లడ్ బ్లీడింగ్ అయింది.
హాఫ్ మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో 20 మినిట్స్ తగ్గిపోయేది. ఆ లోపల నరం కట్ కావడం వల్ల 1 అవర్ దాకా కూడా అట్లనే కంటిన్యూగా బ్లీడింగ్ కావడం వల్ల వీళ్ళు ఏం చేసిన డాక్టర్కి ఇంటిమేషన్ ఇచ్చి సంగారెడ్డికి రిఫర్ రాసింది. సంగారెడ్డికి రిఫర్ రాస్తే సరే అని చెప్పి 108 అంబులెన్స్లో బయలుదేరుతుండగా అక్కడ సదాసుపేటలో వేరే డాక్టర్ ఒకటి ఫోన్ చేసి మరి డాక్టర్ పంపించిందని చెప్పి సదాసుపేటలో 45 నిమిషాల నుంచి గంట సేపు 108 అంబులెన్స్ ఆపి అంబులెన్స్లోనే ట్రీట్మెంట్ చేశారు సార్. అప్పటికి ప్రైవేట్ వాళ్ళు చేశారు డాక్టర్ అంటే వి హాస్పిటల్ వాళ్ళు పంపించినామని చెప్పేసి హాస్పిటల్కి వచ్చారు సార్. అంబులెన్స్ లో 108 అంబులెన్స్ లో 45 మినిట్స్ అక్కడ టైం వేచింది. ఇక లక్షరిపేట జనగణమన స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొప్పు సతీష్ కుమార్తె జన్మదినం సందర్భంగా స్టీరింగ్ కమిటీకి 5,000 ఆర్థిక సహాయం అందించి దేశభక్తిని చాటుకున్నారు. ఆర్థిక సహాయం అందించిన వీరిని పలువురు అభినందించారు. జాతీయ గీతాలాపనకు మెయింటెనెన్స్ కొరకు 5,000 రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది. ఇది జనగణమన గీతాలాపన స్టీరింగ్ కమిటీ ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చింది. ఏదైతే బర్త్డేలు ఆర్భాటాలు ఆరంభాలకు పోకుండా సామాజిక సేవకు మరియు ఇతరులకు సహాయం చేయాలని పిలుపునిచ్చింది. అందుకు స్ఫూర్తిగానే ఈరోజు ఈ జాతీయ గీతాలాపనకు ఈ అరుణిత పుట్టినరోజు సందర్భంగా బొప్పు సత్యన్న గారు 5,000 రూపాయలు ఇవ్వడం ఆనందదాయకం. దీన్ని స్వాగతిస్తున్నాం. అందరూ ప్రతి ఒక్కరు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. అలాగే జాతీయ గీతాలాపనకు అన్ని మైక్ పాయింట్లు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ దాతలందరూ ఆర్థిక సహాయం చేసి ఈ ముందు మరింత పార్టీగా ముందుకు తీసుకెళ్ళాలని మాకు సహకరించాలని ఈ సందర్భంగా అప్పులను దుర్వినియోగం కాకుండా ఒక మంచి నిర్ణయంతో ఒక ఏదైతే లక్ష్మీపేట పట్టణం లోపల మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారో దానికి చేతనివ్వడానికి ఈరోజు వారు 5,000 రూపాయలు విరాళం చేయడానికి వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇంకా కూడా చాలామంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ కొనసాగాలంటే దాదాపు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క జనగణ స్టీరింగ్ కమిటీకి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఆర్థిక ఇబ్బందులు అధిగమించినకు దాదాపు ముందుకచ్చి చిన్న చిన్న కార్యక్రమాలు చేసేటువంటి అనవసర ఖర్చుల నిమిషం కార్యక్రమానికి అందరూ కూడా చేదోడు వాదోడుగా నిలవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 14 నాటికి ఈ యొక్క కార్యక్రమం మొదలై 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా దాతలు ముందుకొచ్చి ఇంకా ఈ కార్యక్రమాన్ని విస్తరించడానికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ లో బిఎంఎస్ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న పందమరికి చెందిన ఆ యూనియన్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హక్కుల కోసం పోరాడదాం, 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 హక్కుల కోసం పోరాడదాం, పోరాడదాం, పోరాడదాం. బిఎంఎస్ 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 కార్మికులైక్యత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వల్ల బిఎంఎస్ ఎదగనీయకుండా కార్మికుల హక్కులు మరి రాకుండా మరి కార్మికుల హక్కుల సాధనకు పోరాటం చేయకుండా ఇవాళ బిఎంఎస్ నాయకులను సింగరేణి వ్యాప్తంగా నిర్బంధించడాన్ని ఇవాళ బిఎంఎస్ పూర్తిగా తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్ని నిర్బంధాలైనా కూడా ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఎంత పోలీస్ స్టేషన్లు నిర్బంధించినా కూడా కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కార్మికుల కోసం మరి బిఎంఎస్ నాయకులు కూడా కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇందిరా పార్కు దగ్గర ధర్నా కార్యక్రమం చేసి సీఎం గారికి మెమోరాండం ఇద్దామని సింగరేణి వ్యాప్తంగా బిఎంఎస్ కార్యకర్తలు అందరూ గవర్నర్ గారికి కూడా మెమోరాండం ఇద్దామని సింగరేణి వ్యాప్తంగా కార్యకర్తలు బిఎంఎస్ కార్యకర్తలు కార్మికులు అందరూ బయలుదేరే సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పోలీసులను పెట్టి అరెస్టు చేసి ఎక్కడికక్కడ పోలీసు పోకుండా హైదరాబాద్ పోగి ధర్నా చేసుడు అవసరం లేదనే ఉద్దేశం పెట్టుకొని కార్మిక హక్కులు వీళ్ళు పోరాడేటోళ్ళ అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు. రంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జాతీయ రహదారిపై ఆరెంజ్ టూర్స్ ట్రావెల్స్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ప్రాణహాని జరగలేదు. ఫైర్ ఇంజిన్ బస్సులో చెలరేగిన మంటలను అదుపు చేసింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అడవుల సంరక్షణపై అధికారులతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీక్ష. అటవీ సంపదను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న పాలనాధికారి. కోల్ ఇండియా పోటీలకు ముస్తాబైన రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియం. ఈ నెల 14-15 తేదీల్లో అథ్లెటిక్స్ పోటీలు. సింగరేణి ఓసీపీ భూనిర్వాసిత కాలనీలో అదనపు కలెక్టర్ పర్యటన. సమస్యలను సురేందర్ రావు దృష్టికి తీసుకెళ్లిన ఆర్ఎండ్ఆర్ కాలనీ వాసులు అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. కార్మిక క్షేత్రంలో కల్వకుంట కవిత జన్మదిన వేడుకలు. కార్మికులకు అనేక హక్కులు కల్పించారని కొనియాడిన టీవీజీకేఎస్ నేతలు. జగిత్యాల జిల్లాలో తొలి కరోనా అనుమానిత కేసు. దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మృతి. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని బంధువుల ఆరోపణ. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.